వంట గదికి స్వాగతం మా వంట గదిలో ఈరోజు కాజు బర్ఫీ తయారు చేయటం చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు 1 కప్పు పంచదార 1/2 కప్పు నెయ్యి 1 టీ స్పూన్ యాలకుల పొడి 1/2 టీ స్పూన్ ఇప్పుడు తయారు చేయటం చూద్దాం మిక్సీ జార్ తీసుకొని దానిలో జీడిపప్పు వేసి మిక్సీ చేద్దాం ఇలా మిక్సీ చేయగా వచ్చిన కాజు పౌడర్ ఇది దీన్ని బౌల్లో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ పై పాన్ వేడి చేసి దానిలో పంచదార 1/2 కప్పు నీళ్లు వేసి తీగపాకం రానిద్దాం ఇలా పంచదార కరిగి తీగపాకం వచ్చిన తర్వాత దీనిలో యాలకుల పొడి జీడిపప్పు పొడి కూడా వేసి గట్టిపడేంత వరకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా తిప్పుతూ ఉంటే కలుపుతూ ఉంటే గట్టిపడుతుంది ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దానిలో ఇలా గట్టిపడిన జీడిపప్పు మిశ్రమాన్ని వేసి సమానంగా సర్ది చల్లారనిద్దాం ఒక 10 నిమిషాలు పక్కన పెడితే చల్లారుతుంది ఇప్పుడు మనకు కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకొని వేరే ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం మా వంట గదిలో ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు బర్ఫీ రెడీ మరిన్ని వంటల కోసం మా వంట గదిని సబ్స్క్రైబ్ కాగలరు ధన్యవాదములు